ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నేను ఈ ఒక చిన్న ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ లో వెల్కమ్ చేస్తున్నాము. అందరి సమక్షంలో మనకి ఏం ప్రయారిటీస్ ఉన్నాయి, మనకి ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఇది స్పష్టంగా చెప్పాలి. సో మనకి ఏం విజన్ ఉంది, సో ఏం విజన్ ఉంది, మీ దగ్గర కూడా సేమ్ విజన్ ఉండాలి. అండ్ విజన్ తర్వాత ఈ విజన్ కి గోల్ ఎట్లా కన్వర్ట్ చేయాలి, రీచ్ దట్ గోల్, మీ యాక్షన్ ప్లాన్, ఇది ఫోర్త్ స్టేజ్. సో ఎందుకు ఈ ఎగ్జాంపుల్ మీకు ఇస్తున్నాము, మన పోలీసింగ్ లో కూడా వీ హ్యావ్ టు గో లైక్ దిస్. ప్రతి 5 years లో, ప్రతి 7 years లో కంప్లీట్ చేంజ్ అవుతుంది ఫంక్షనింగ్ ఒక ఆర్గనైజేషన్. చేంజింగ్ అంటే బోత్ లెవెల్లో, మీ పర్సనల్ లెవెల్లో, మీ ప్రొఫెషనల్ లెవెల్, బోత్ లో. ఒక చిన్న మళ్ళీ ఎగ్జాంపుల్ ఇస్తున్నాము, పర్సనల్ లెవెల్ అండ్ ప్రొఫెషనల్ లెవెల్ ఎట్లా. పర్సనల్ లెవెల్ అంటే అదే నేవీ ఆఫీసర్ ఉన్నారు కదా, ఓకే వైర్లెస్ లో పెట్టండి, కంప్యూటర్ లో పెట్టండి, ఇది ఒక పాత మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ చేంజ్ చేయాలి. దట్ ఈస్ వై మీ సీనియర్స్ కి కూడా తెచ్చాము, మీకు కూడా తెచ్చాము. విమెన్ ఆఫీసర్స్ కదా, అది ఇది రేడ్ ఉంది, చాలా రౌడీస్ పైన వెళ్తున్నారు రేడ్ లో, ఇది హార్డ్ డ్యూటీ ఉంది, విమెన్ ఆఫీసర్స్ కి డోంట్ సెండ్ కాదు. ఇది అన్ని మా ఓల్డ్ మైండ్ సెట్. ప్రెసెంట్ మైండ్ సెట్ లో ఏ డ్యూటీ మెన్ ఆఫీసర్ చేస్తున్నారు, సేమ్ డ్యూటీ విమెన్ ఆఫీసర్స్ కూడా చేయాలి. నంబర్ 2, పర్సనల్ లెవెల్లో, అది నైట్ 10 o'clock అయింది, నాకు ఎట్లా డ్యూటీ చేస్తారు. ఇది ఇఫ్ దేర్ ఈస్ ఎనీథింగ్ ప్రాబ్లం మీ సీనియర్స్ కి చెప్పండి, బట్ యూ హ్యావ్ టు డూ ఆల్ డ్యూటీ విచ్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్. ఆల్ డ్యూటీ విచ్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ప్రాబ్లం కి రెక్టిఫై చేయాలి. సో సపోజ్ పోలీస్ స్టేషన్ లో మీ వర్కింగ్ అట్మాస్ఫియర్ లో ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ప్రాబ్లం మీరు సఫర్ చేయొద్దు. Any officer who is suffering in silence, she is also a criminal then. Now opinion prakaram. Me dagre police department ante meeru oka role model unnaru, oka lady officer in uniform is a role model. Role model ante society samaksham lo oka adarsh.